ఇండియాలో కొన్ని మనకు తెలియని విషయాలు తెలుసుకుందాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్. ఫస్ట్, భూకంపంను పాములు ముందే గుర్తిస్తాయట. ఎందుకంటే భూమి మీద ఏర్పడే ప్రకంపాల ద్వారా వినికిడి గ్రహించే శక్తి వీటికి ఉండడమే దీనికి కారణం. రెండవది, అచ్చం ఆకులాగా ఉండే ఒక కీటకం ఉంది. దీన్ని దగ్గర నుంచి చూసినా కూడా ఇది కీటకం అని మనం గుర్తుపట్టలేము. ఇక్కడ ఫోటో మీకోసం, వీడియో కూడా అందిస్తున్నాం. తర్వాత, ఎండిపోయిన కట్టెపుల్లలాగా ఉండే ఒక కీటకం కూడా ఉంది. ఇది అందరికీ తెలిసిందే, అందరూ చూసిందే. అదేంటితో చెప్పండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియో లాస్ట్లో నేను చెప్తాను. ఇక మూడవది, మన భూమి మీద ఒక చోట గురుత్వాకర్షణ చాలా తక్కువగా ఉంటుంది. ఆ చోటు పేరే హడ్సన్ బే. ఇది కెనడాలో ఉన్నది. భూమి మీద అన్ని ప్రదేశాల కంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి, భూమికి ఆకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. నాలుగవది, మన శరీరంలో కనురెప్ప దగ్గర ఒక రంధ్రం ఉంటుంది. ఇది కంటి నుండి వచ్చే నీరును సేకరిస్తూ ఉంటుంది. ఐదవది, భూమి మీద దక్షిణ ధ్రువం వద్ద ఎలాంటి టైం జోన్ అనేది ఉండదు. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో రకమైన సమయాన్ని పాటిస్తారు. ఎందుకంటే సమయాన్ని చూపించే రేఖాంశాలు అన్నీ కూడా దక్షిణ ధ్రువం వద్ద చేరుతాయి. అందుకే వేరువేరు సమయాల్లో కలిగి ఉంటుంది. ఆరోది, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచం అంతటా కూడా లాక్డౌన్ పాటిస్తున్న కారణంగా ఫలితంగా ఓజోన్ పొర పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుతుందట. దీని కారణం ఏంటంటే ఈ లాక్డౌన్ కాలంలో వాతావరణ కాలుష్యం అనేది తగ్గడమే. తర్వాతది ఏడవది, ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత 2 అంగుళాలు పెరుగుతారంట. దీనికి కారణం అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడమే. గురుత్వాకర్షణ శక్తి తగ్గిన కొద్దీ మనిషి పొడవు పెరుగుతూ ఉంటాడు. అదే గురుత్వాకర్షణ పెరిగినప్పుడు మనిషి పొట్టిగా అవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, వేరువేరు ప్రదేశాల్లో అంటే వేరువేరు గ్రహాల్లో మనిషి యొక్క హైట్ అనేది వేరువేరుగా ఉంటుంది. 8వది, ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు యాంటీ మ్యాటర్, అంటే వ్యతిరేకమైన పదార్థం, అంటే పదార్థానికి వ్యతిరేకమైన పదార్థం. ఇది 1 గ్రామ్ మాత్రమే ఇప్పటి వరకు తయారు చేశారు. దానికోసము చాలా ఖర్చు అయింది. 9వది, దాదాపు 100 సంవత్సరాల క్రితము సాధారణ వ్యక్తులు గుర్రం మీద తిరిగితే దైనికులు కార్లను వాడారు. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సాధారణ వ్యక్తులు కార్ల మీద వెళ్తూ ఉంటే ధనికులకు మాత్రమే గుర్రాల మీద సవారీ చేస్తూ ఉన్నారు. 10వది, అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ పడుకునే సమయంలో తమని తాము ఒక బ్యాగ్లో ఉంచుకొని కట్టేసుకుంటారు. ఎందుకంటే గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల వాళ్ళు నిద్రలో ఉండడం వల్ల అటు ఇటు తేలడం, ఏదో ఒకదానికి తగిలి దెబ్బ తగిలించుకుంటారనే కారణంతో ఇలా కట్టేసుకుంటారు. ఇక ఇంతకుముందు అడిగిన ప్రశ్న, కట్టెపుల్లలాగా ఉండే కీటకం ఏంటిది? దీని పేరు గొల్లబామ. మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. గొల్లబామ అనేది ఎండిపోయిన కట్టెపుల్లలాగా ఉంటుంది, మెల్లగా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మీకోసం ఇమేజ్ను ఇచ్చాము. ఇందులో ఈ ఫ్యాక్ట్స్లో మీకు నచ్చిన ఫ్యాక్ట్స్ ఏందో కామెంట్లో రాయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ పై క్లిక్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.